Namaste learners, welcome to Vima Daily and Vima.net and also welcome to Vima Daily Current Affairs course. E class lo manam October 30th teedi ki sambandhinchina current affairs chuddam. E current affairs classes ni ganaka meeru prati roju pondalante tappakunda Vima Daily YouTube channel ni subscribe cheskondi. Subscribe cheskunnaka meeku ila pakkane oka bell icon raavadam jarugutundi. So aa bell icon meeda ganaka meeku click chesinadaithe prati sari memu kotta classes upload chesinappudu మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము ఈ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్తో పాటుగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వేమా.నెట్లకు కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వేమాలోకి వెళ్ళినట్టయితే అక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా లేటెస్ట్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వేమా బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు ఏదన్నా కొత్త బుక్స్ కావాలన్నా సరే మీ ఇంటి దగ్గర నుంచే వేమా బుక్స్లోంచి ఆర్డర్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి బుక్స్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందుగా ఎస్టర్డే కరెంట్ అఫైర్స్లో ఒక స్మాల్ కరెక్షన్ ఉంది. మైకేల్ డి హిగ్గిన్స్ ఐర్లాండ్ అధ్యక్షుడిగా మరలా ఎన్నికయ్యారు. సో మనం ఎస్టర్డే క్లాస్లో ఐర్లాండ్కి బదులుగా కొన్ని చోట్ల బ్రెజిల్ అని చెప్పుకోవడం జరిగింది. సో అది రాంగ్, అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడడం జరిగింది. సో ఈ మైకేల్ డి హిగ్గిన్స్ ఐర్లాండ్ దేశానికి మరలా రెండోసారి అధ్యక్షుడిగా లేటెస్ట్గా ఎన్నికవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ హిగ్గిన్స్ 2011 నుండి ఈ ఐర్లాండ్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత మరలా ఇప్పుడు రెండోసారి ఐర్లాండ్ దేశానికి ఇతను ఎన్నికవడం జరిగింది. కాబట్టి ఈ ఐర్లాండ్ దేశం యొక్క అధ్యక్షుడిగా ఇతను మరో 7 ఈ పదవిలో కొనసాగడం జరిగింది. అంటే ఐర్లాండ్ దేశం యొక్క అధ్యక్షుడి యొక్క పదవీకాలం 7 భారతదేశం యొక్క అధ్యక్షుడి యొక్క పదవీకాలం 5 ఐర్లాండ్ యొక్క ప్రధానమంత్రి ఎవరు ప్రస్తుతం? లియో వడర్కర్. ఐర్లాండ్ దేశం యొక్క కరెన్సీ ఏంటి? యూరో. ఐర్లాండ్ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి? డబ్లిన్. అదేవిధంగా మనం ఎస్టర్డే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. ఈ ఎంసీక్యూస్, వాటికి ఆన్సర్స్ చూసిన తర్వాత ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చదివేటప్పుడు మీరు కూడా చదివి దీన్ని ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి దీనికి ఆన్సర్ మీ పేపర్ మీద రాసుకున్న తర్వాత రెజ్యూమ్ చేసినట్టయితే నేను చెప్పే ఆన్సర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అయినట్టయితే మీరు నేను చెప్పే ఆన్సర్స్ ఫాలో డైరెక్ట్గా ఫాలో అవ్వకుండా మీరు థింక్ చేసి ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీటికి కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే తప్పకుండా మీరు ఇంతకు ముందు రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ని కనుక చూసి ఉన్నట్టయితే వీటికి కరెక్ట్గా ఆన్సర్ చేసేదానికి, ఎక్కువ ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏ రోజు కూడా ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. మొదటి క్వశ్చన్, మదన్ లాల్ ఖురానా 27 అక్టోబర్ 2018, ఇది 2012 కాదు 2018, 2018 న్యూఢిల్లీలో దీర్ఘకాల అనారోగ్యంతో మరణించారు. ఆయన ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత మాజీ ముఖ్యమంత్రి? తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, న్యూఢిల్లీ. ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, పంకజ్ బందోపాధ్యాయ కోల్కతాలో అక్టోబర్ 26, 2018 దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. ఆయన వృత్తి ఏమిటి? ఆప్షన్స్, రాజకీయవేత్త, అథ్లెట్, శాస్త్రవేత్త, సింగర్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ రాజకీయవేత్త. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, న్యూఢిల్లీలోని ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లో పానాసోనిక్ ఓపెన్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భారతీయ గోల్ఫ్ క్రీడాకారుడు పేరు ఏమిటి? సంజీవ్ కుమార్, ప్రణీత్ రాయ్, కలీన్ జోషి, రాఫెల్ థామస్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ కలీన్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 2018 అక్టోబర్ 20 నుండి 28 వరకు హంగరీలోని బుడాపెస్ట్లో జరిగిన 2018 సీనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో వెండి పతకాన్ని సాధించిన భారతీయుడు ఎవరు?
విజేంద్ర సింగ్, దీపక్ పునియా, బజరంగ్ పునియా, సుశీల్ కుమార్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బజరంగ్ పునియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 2018 అక్టోబర్ 25న విడుదల చేసిన తాజా ఫీఫా ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏ దేశం మొదటి స్థానాన్ని పొందింది? ఫ్రాన్స్, బెల్జియం, క్రొయేషియా, అర్జెంటీనా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బెల్జియం. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2018 అక్టోబర్ 25వ తేదీన విడుదల చేసిన ఈ తాజా ఫీఫా ప్రపంచ ర్యాంకింగ్స్లో బెల్జియం దేశం ఇంతకుముందు నెంబర్ 1 స్థానంలో ఉన్న ఫ్రాన్స్ దేశాన్ని దాటి మొదటి స్థానంలోకి రావడం జరిగింది. ఈ బెల్జియం మరియు ఈ ఫ్రాన్స్ రెండు దేశాలు కూడా సెప్టెంబర్ 2018లో అగ్రస్థానానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే ఈ బెల్జియం 1733 పాయింట్లతో ఈ ఒక్క పాయింట్ తేడాతో ఈ ఫ్రాన్స్ దేశాన్ని దాటి బెల్జియం దేశం ఈ ఫీఫా ప్రపంచ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అంటే రెండో స్థానం వచ్చేసి ఫ్రాన్స్, మొదటి స్థానం బెల్జియం. అదేవిధంగా మూడో స్థానం వచ్చేసి బ్రెజిల్ దేశానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నాలుగో స్థానం క్రొయేషియా దేశానికి, ఐదో స్థానంలో ఇంగ్లాండ్ దేశం నిలవడం జరిగింది. మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి ఈ తాజా ఫీఫా ప్రపంచ ర్యాంకింగ్స్లో 97వ స్థానం. భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 97వ స్థానం. అదేవిధంగా 2016 సంవత్సరంలో మాత్రమే ఈ ఫీఫా సభ్యుడిగా ఉన్న జిబ్రాల్టర్ దేశం ఆ దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యుత్తమ స్థానానికి, 190వ స్థానానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ కూడా మనల్ని ఈ విధంగా కూడా అడగవచ్చు. 2018 అక్టోబర్ 25వ తేదీన విడుదల చేసిన తాజా ఫీఫా ప్రపంచ ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 97వ స్థానం. మొదటి స్థానం బెల్జియం స్థానం, బెల్జియం దేశం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6. అక్టోబర్ 26, 2018న మొదటి క్రిస్ ఎవెట్ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రపంచ నెంబర్ 1 ట్రోఫీని ఎవరు పొందారు? మనం ఈ క్వశ్చన్ ఎస్టర్డే క్లాస్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ మీరు కొంతమంది కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి సిమోనా హలెప్. అక్టోబర్ 26, 2018న మొదటి క్రిస్ ఎవెట్ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రపంచ నెంబర్ 1 ట్రోఫీని పొందినవారు సిమోనా హలెప్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 7. 25 అక్టోబర్ 2018న మయన్మార్లోని యాంగోలోని అందాల ప్రదర్శనలో 6వ ఎడిషన్లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 టైటిల్ గెలుచుకున్నది ఎవరు? మీనాక్షి చౌదరి, గ్లాడిస్ క్యారిడిగస్, క్లారా సోసా, నగ్ఫోంగ్ బుయి. ఆన్సర్ ఈస్ క్లారా సోసా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నవంబర్ 2018న బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్ని రూపాయలు చేర్చాలని నిర్ణయించింది? 40,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు, 55,000 కోట్ల రూపాయలు. ఆన్సర్ ఈస్ 40,000 కోట్ల రూపాయలు. సో ఈ రిజర్వ్ బ్యాంకు నవంబర్ 2018న బ్యాంకింగ్ వ్యవస్థలో అదనంగా 40,000 కోట్ల రూపాయలు ఇంజెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఈ మనీ ఎలాగా ఇంజెక్ట్ చేస్తారంటే ఈ ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయడం ద్వారా, ఈ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా వీటిని చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వ్యవస్థలో నగదు కొరత తగ్గించడం కోసంగా, అదేవిధంగా రుణ మార్కెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో వీటిని స్థిరీకరించడం కోసంగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 40,000 కోట్ల రూపాయలని ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇటీవలే ఈ సంవత్సరం అక్టోబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 36,000 కోట్ల విలువైన ఓఎంఓ కొనుగోలును ప్రకటించడం జరిగింది. కాబట్టి దీని ద్వారా కూడా 36,000 కోట్ల రూపాయలని ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో అక్టోబర్లో చేర్చిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రతా దళాల కమాండర్లకు 3 సంవత్సరాల శిక్షణ కార్యక్రమం అయిన పైప్లైన్ టు పీస్ కీపింగ్ కమాండ్ ప్రోగ్రామ్కు భారతదేశం $ విరాళంగా ఇచ్చింది. $300,000, $200,000, $900,000, అదేవిధంగా $150,000. ఆన్సర్ ఈస్ $300,000. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ 3 సంవత్సరాల శిక్షణ కార్యక్రమం అయిన పైప్లైన్ టు
పీస్ కీపింగ్ కమాండ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పేరు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ కోసంగా ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా దళాల కమాండర్లకి మన భారతదేశం ఎంత నగదు విరాళంగా ఇచ్చింది అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎంత నగదు? $300,000 నగదు విరాళంగా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు ఎంసీక్యూస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దేశీయ జలమార్గాలపై భారతదేశం తొలిసారి కోల్కతా నుండి వారణాసికి 16 పెప్సికో కంటైనర్లను తరలించింది. ఇండియాస్ ఫస్ట్ కంటైనర్ మూమెంట్ ఆన్ ఇన్లాండ్ వాటర్వేస్ టు మూవ్ 16 పెప్సికో కంటైనర్స్ ఫ్రమ్ కోల్కతా టు వారణాసి. దేశీయ జలమార్గాలపై భారతదేశం తొలిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి మొత్తం 16 పెప్సికో కంటైనర్లని ఎక్కడి నుండి ఎక్కడికి తరలించింది. కాబట్టి ఇక్కడ సిటీ నేమ్స్ ఇచ్చి మనకి ఆప్షన్స్లో ఇవ్వచ్చు. కాబట్టి కోల్కతా నుండి వారణాసికి తరలించడం జరిగింది. ఈ అంతర్గత జలమార్గాల రంగంలో అంటే ఇన్లాండ్ వాటర్వేస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం యొక్క మొదటి కంటైనర్ తరలింపులో భాగంగా 2018 ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కోల్కతా నుండి వారణాసి వరకు ఈ పెప్సికో ఇండియా కార్గోని ఈ గంగానది మీద మనకి ఏ జాతీయ జలమార్గం ఉంది? 1వ జాతీయ జలమార్గం. కాబట్టి ఈ 1వ జాతీయ జలమార్గం ద్వారా ఈ 16 పెప్సికో ఇండియా కార్గోలని రవాణా చేయడం జరుగుతుంది. ఈ పెప్సికో ఇండియా 16 కంటైనర్లని కదిలిస్తుంది. సో ఈ మొత్తాన్ని ఈ పెప్సికో ఇండియా 16 కంటైనర్లని తీసుకుని వెళ్ళే వెజల్ పేరు వచ్చేసి ఎంవీఆర్ఎన్ ఠాగోర్. పెప్సికో ఇండియా 16 కంటైనర్లని కోల్కతా నుండి వారణాసికి తీసుకువెళ్ళిన కంటైనర్ పేరు ఏమిటి? ఎంవీఆర్ఎన్ ఠాగోర్. ఇది 16 ట్రక్ లోడ్లకి సమానమైందని మనం చెప్పుకోవచ్చు. ఇది వారణాసికి 9 నుంచి 10 రోజుల్లో చేరడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ వారణాసికి చేరిన తర్వాత మరలా తిరిగి వచ్చేటప్పుడు అలహాబాద్ సమీపంలోని ఫుల్పూర్ ప్లాంట్ నుంచి సేకరించే ఎఫ్ఎఫ్సికి చెందిన ఎరువులు, అదేవిధంగా ఎంవీఆర్ఎన్ ఠాగోర్ ఇది తిరిగి వచ్చేటప్పుడు వీటిని ఈ ఎరువుల్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వెజల్ని ప్రారంభించింది వచ్చేసి ఇండియన్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ ప్రవీర్ పాండేతో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షిప్పింగ్ సెక్రటరీ అయిన శ్రీ గోపాల్ కృష్ణ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇండియన్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? శ్రీ ప్రవీర్ పాండే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షిప్పింగ్ సెక్రటరీ ఎవరు? శ్రీ గోపాల్ కృష్ణ. ఇక్కడ మనం చూసినట్లయితే హాల్దియా నుండి వారణాసికి మొత్తం 1390 కిలోమీటర్ల దూరంలో ఇది జేఎంవీపీ కింద నేషనల్ వాటర్వే 1ని ఈ గంగానది మీద మన భారతదేశ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహాయంతో మొత్తం 5,369 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర మంత్రి ఎవరు? శ్రీ నితిన్ గడ్కరీ. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర మంత్రి ఎవరు? శ్రీ నితిన్ గడ్కరీ. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ యొక్క రాష్ట్ర మంత్రి ఎవరు? శ్రీ పొన్ రాధాకృష్ణన్. అదేవిధంగా శ్రీ మున్సుఖ్ ఎల్ మాండవీయ, వీళ్ళిద్దరు కూడా రాష్ట్ర మంత్రులు షిప్పింగ్ మంత్రిత్వ శాఖలో. అదేవిధంగా ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? శ్రీ ప్రవీర్ పాండే. ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ శ్రీ ప్రవీర్ పాండే. నెక్స్ట్ వచ్చేసి అసోంలో పబ్లిక్ హెల్త్ కేర్ పైన 5వ జాతీయ సమావేశం ప్రారంభమైంది. 5th National Summit on Public Health Care begins in Assam. పబ్లిక్ హెల్త్ కేర్ పైన 2018 అక్టోబర్లో జరిగిన 5వ జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో మనకి మన దేశంలో ఉన్న 4 రాష్ట్రాల పేర్లు ఇచ్చి ఆప్షన్స్ అడగవచ్చు. కాబట్టి అస్సాంలో పబ్లిక్ హెల్త్ కేర్ పైన 5వ జాతీయ సమావేశం ప్రారంభమవడం జరిగింది. ఇది 30 నుంచి 1వ తేదీ వరకు కూడా అక్కడ జరుగుతుంది. భారతదేశంలో పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్లో గుడ్ అండ్ రెప్లికబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఇంటర్నేషన్స్ పైన 5వ జాతీయ సమిట్ అస్సాంలోని కజిరంగాలో ఇది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. దీన్ని ప్రారంభించింది వచ్చేసి అస్సాం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన సర్బానంద్ సోనోవాలు, అదేవిధంగా కేంద్ర ఆరోగ్య మంత్రి అయిన జేపీ నద్దా వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ 3 రోజులు జరిగే ఈ సదస్సుని ప్రారంభించడం జరిగింది. అస్సాం యొక్క రాజధాని ఏంటి? డిస్పూర్. అస్సాం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. అస్సాం యొక్క గవర్నర్ ఎవరు? జగదీష్ ముఖి. అదేవిధంగా
అస్సాంలో శాసనసభ సీట్లు ఎన్ని? 126 శాసనసభ సీట్లు అస్సాంలో ఉన్నాయి. అదేవిధంగా అస్సాం శాసనసభ అనేది యూనికామరల్ శాసనసభ. అదేవిధంగా అస్సాంలో ఉన్న పార్లమెంటరీ స్థానాలు వచ్చేసి 14. అదేవిధంగా అస్సాం రాష్ట్రం యొక్క నృత్యం బీహు డ్యాన్స్. అదేవిధంగా అస్సాం రాష్ట్ర జంతువు 1 హార్న్డ్ రైనోసార్స్. అస్సాం రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి ఏమిటి? 'వైట్ వింగ్డ్ వుడ్ డక్. అస్సాం రాష్ట్రం యొక్క రాష్ట్ర పుష్పం ఏమిటి? 'రించోస్టైలిస్ రెట్యూసా'. అస్సాం రాష్ట్రం యొక్క రాష్ట్ర వృక్షం 'డిప్టీరోకార్పస్ మాక్రోకార్పస్. డిప్టీరోకార్పస్ మాక్రోకార్పస్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే అస్సాం రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్కులు ఎన్ని? ఆ పార్కులు ఏమిటి? అస్సాం రాష్ట్రంలో మొత్తం 5 నేషనల్ పార్కులు ఉన్నాయి. అవి వచ్చేసి మొదటిగా దిబ్రు సైకోవా నేషనల్ పార్కు. ఇది 1999 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఏరియా వచ్చేసి 340 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా కజరంగా నేషనల్ పార్క్, ఇది 1974 ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఏరియా 858.98 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ కజరంగా నేషనల్ పార్క్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, కజరంగా నేషనల్ పార్క్ ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో. అదేవిధంగా మనాస్ నేషనల్ పార్క్, మనాస్ నేషనల్ పార్క్ ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1990 దీని యొక్క ఏరియా 500 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా నమేరి నేషనల్ పార్కు, ఇది కూడా అస్సాంలో ఉంది. ఇది 1998 ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఏరియా 200 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? అస్సాం రాష్ట్రంలో. దీన్ని ఏర్పాటు చేసింది 1999. దీని యొక్క ఏరియా వచ్చేసి 78.81 స్క్వేర్ కిలోమీటర్స్. కాబట్టి అస్సాం రాష్ట్రంలో ఉన్న 5 నేషనల్ పార్క్స్ వాటి పేర్లు, వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరం, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా మనం చూసినట్లయితే అస్సాం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు ఏంటి? అస్సాం రాష్ట్రంలో మొత్తం 14 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. వాటిలో ఇవి చాలా ముఖ్యమైనవి. మొదటిది వచ్చేసి పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం. అదేవిధంగా బురచపోరి వన్యప్రాణుల అభయారణ్యం, చక్రశిల వన్యప్రాణుల అభయారణ్యం, లాఖోవా వన్యప్రాణుల అభయారణ్యం, గరంపని వన్యప్రాణుల అభయారణ్యం. ఈ అభయారణ్యాలు మనకి చాలా ఇంపార్టెంట్. వీటి పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. పోబిటోరా, బురచపోరి, చక్రశిల, లాఖోవా, గరంపని. పోబిటోరా, బురచపోరి, చక్రశిల, లాఖోవా, గరంపని. నెక్స్ట్ వచ్చేసి టర్కీలోని ఇస్తాంబుల్లో ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయం ఒక్క పైకప్పులో ప్రారంభమైంది. వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అండర్ వన్ రూఫ్ ఓపెన్డ్ ఇన్ ఇస్తాన్బుల్ టర్కీ. సో టర్కీలోని ఇస్తాంబుల్లో ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయం ఒకే కప్పులో, ఒక్క పైకప్పులో ప్రారంభమవడం జరిగింది. సో ఇది 29 అక్టోబర్ 2018 ఈ టర్కీలోని ఇస్తాంబుల్లో మొత్తం 90 మిలియన్ల మంది ప్రయాణికులకి సేవలని అందించగల సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయ టెర్మినల్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఈ ఇస్తాంబుల్లో ఈ న్యూ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ, 1A దశలో భాగంగా నిర్మించడం జరిగింది. దీంట్లో మొత్తం 4 దశలు ఉంటాయి. వీటిలో ఇది మొదటి దశ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని నిర్మించింది ఐజీఏ. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన ఖర్చు వచ్చేసి మొత్తం 7.5 బిలియన్ యూరోస్ దీనికి ఖర్చు అవడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయ టెర్మినల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనం చూసినట్లయితే 5 పీర్ బ్లాక్స్, అదేవిధంగా 77 బోర్డింగ్ గేట్లు, అదేవిధంగా 143 ఎయిరో వంతెనల్ని కలిగి ఉంటుంది. సో ఇది ఇప్పుడు వరకు మొదటి దశ మాత్రమే ప్రారంభమవడం జరిగింది. సో వచ్చే 10 సంవత్సరాల్లో ఇంకా 3 దశలు ఏవైతే ఉన్నాయో ఈ 3 దశలు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చే 10 సంవత్సరాల్లో ఈ విమానాశ్రయ టెర్మినల్ ఈ 4 దశలు కనుక పూర్తయితే దీని యొక్క సామర్థ్యం 200 మిలియన్ల ప్రయాణికులకి చేరుతుంది. టర్కీ దేశం యొక్క రాజధాని ఏంటి? అంకారా. టర్కీ దేశం యొక్క కరెన్సీ టర్కిష్ లిరా. టర్కీ దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరు ప్రస్తుతం? రెసిప్ టయ్యిప్ ఎర్డోగాన్. టర్కీ దేశం యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఓక్టే. సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రెసిడెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. రెసిప్ టయ్యిప్ ఎర్డోగాన్.
నెక్స్ట్ వచ్చేసి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రాజకీయ సన్యాసం. ఏంజెలా మెర్కెల్ టు స్టెప్ డౌన్ యాజ్ జర్మన్ ఛాన్సలర్ ఇన్ 2021. జర్మనీ ఛాన్సలర్ పదవికి మరోసారి ఇప్పుడు ఈమె 2021వ సంవత్సరం వరకు కూడా ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. కాబట్టి 2021వ సంవత్సరంలో ఈమె పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత ఇక మరలా ఈమె ఈ పదవికి పోటీ చేయనని చెప్పేసి, అదేవిధంగా రాజకీయం నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటానని చెప్పేసి ఈమె లేటెస్ట్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈమె సొంత పార్టీ వచ్చేసి సిడియు, సెంటర్ రైట్ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్. దీనికి ఈ సంవత్సరంలోని డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో కూడా ఈమె పోటీ చేయనని కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈమె జర్మనీ ఛాన్సలర్ పదవిలో ఈ 2000 సంవత్సరం నుంచి కూడా కొనసాగుతున్నారని మనం చెప్పుకోవచ్చు. జర్మనీ ఛాన్సలర్ పదవికి ఈమె మొత్తం 4 సార్లు ఎన్నికవడం జరిగింది. సో జర్మనీ ఛాన్సలర్ పదవికి జర్మనీ ఛాన్సలర్గా మొత్తం 4 సార్లు చేసింది వ్యక్తి ఎవరు? ఏంజెలా మెర్కెల్. జర్మనీ ఛాన్సలర్ ప్రస్తుత జర్మనీ ఛాన్సలర్ ఎవరు? ఏంజెలా మెర్కెల్. సో ఇది మనకి లాస్ట్ టైము గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో. అదేవిధంగా జర్మనీ రాజధాని ఏంటి? బెర్లిన్. జర్మనీ యొక్క కరెన్సీ ఏంటి? యూరో. జర్మనీ యొక్క ప్రస్తుత ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్. అదేవిధంగా జర్మనీ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మేయర్. నెక్స్ట్ వచ్చేసి జపాన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. జపాన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరినట్లు ప్రకటించడం జరిగింది. సో మనం లేటెస్ట్గా చూసినట్టయితే భారత్ జపాన్ వాణిజ్య సదస్సు జపాన్లో నిర్వహించడం జరిగింది. దీనికి మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ అటెండ్ అయ్యాడు. సో ఇక్కడ ఈ జపాన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరుతున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇప్పటి వరకు మొత్తం 70 దేశాలు సంతకం చేశాయి. అందులో 47 దేశాలని దీన్ని ఇప్పటి వరకు ఆమోదించడం జరిగింది. దీనిలో చేరిన 71వ దేశం జపాన్. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఆమోదించిన 48వ దేశం జపాన్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మనల్ని ఎలా అడుగుతా అంటే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన 71వ దేశం ఏమిటి? అదేవిధంగా జపాన్. సో అదేవిధంగా మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన జపాన్ 8వ దేశం, 71వ దేశం. అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఆమోదించిన 48వ దేశం ఏమిటి? జపాన్. కాబట్టి ఇది లేటెస్ట్గా దీంట్లో చేరింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ దేశం చేరే వరకు కూడా వీటి మీద మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ, అదేవిధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడైన మిస్టర్ ఫ్రాంకోయిస్ హోలండే వీళ్ళిద్దరి చేత ఇది సంయుక్తంగా 2015 నవంబర్ 30వ తేదీన ఫ్రాన్స్లోని ప్యారిస్లో ప్రారంభించడం జరిగింది. కాబట్టి దీంట్లో మన దేశ ప్రధానమంత్రి యొక్క పాత్ర ముఖ్యమైనదని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా మన ఇండియాలోని హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ మీద ఇంతకుముందు ఎగ్జామ్స్లో కనుక మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రస్తుత హెడ్ వచ్చేసి హెచ్ఈ ఉపేంద్ర త్రిపాఠి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఇండియాలో. ఇండియాలోని ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏ దేశంలో ప్రారంభించారు, ఏ దేశంలో స్థాపించారు? ఫ్రాన్స్లోని ప్యారిస్లో దీన్ని స్థాపించడం జరిగింది. ఎన్నో సంవత్సరం? 2015వ సంవత్సరం నవంబర్ 30వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఇక్కడ జపాన్ వాణిజ్య సదస్సులో మన భారతదేశానికి, అదేవిధంగా ఈ జపాన్ దేశానికి జరిగిన అగ్రిమెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. మీరు ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ సిలబస్లో ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ అగ్రిమెంట్స్ మనకి ఈ కరెంట్ అఫైర్స్లో కూడా అడుగుతూ ఉంటారు. సో ఈ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ నిర్మాణం, బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో దీని యొక్క నిర్మాణం కోసం, అదేవిధంగా ఉమియం ఉమ్రూ స్టేజ్ 3 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్, ఢిల్లీ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రాజెక్ట్, వీటికి 3వ దశ యొక్క పునరుద్ధరణ కోసం, అదేవిధంగా ఆధునికీకరణ కోసంగా మొత్తం వీటితో పాటుగా 7 ప్రాజెక్టుల కోసంగా ఈ జపాను వీటికి నగదు
సహాయం చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కానీ, ప్రాజెక్ట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దుర్గా పంప్ స్టోరేజ్, అదేవిధంగా ప్రాజెక్ట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద చెన్నై పర్సనల్ రింగ్ రోడ్ అండ్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ క్యాచ్మెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ త్రిపుర. సో వీటికి మొత్తం ఈ రుణ సదుపాయం వచ్చేసి జపాన్ నుంచి 316.458 బిలియన్ యెన్లు మనకి రావడం జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా లేటెస్ట్గా జరిగినాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే జపాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి షింజో అబే, జపాన్ దేశం యొక్క రాజధాని టోక్యో, జపాన్ దేశం యొక్క కరెన్సీ జపనీస్ యెన్. నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ గియోసేప్ కాంటే ఒకరోజు పర్యటనకై భారత్ చేరుకున్నాడు. 2018 అక్టోబర్లో ఒకరోజు పర్యటనకై భారత్కు వచ్చిన ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? గియోసేప్ కాంటే. భారతీయ పరిశ్రమల సమాఖ్య అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో భాగస్వామ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించిన ఇండియా ఇటలీ టెక్నాలజీ సదస్సుకి మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ, ఈ ఇటలీ ప్రధానమంత్రి వీళ్ళిద్దరూ కూడా హాజరవడం జరుగుతుంది. ఇటలీ యొక్క రాజధాని రోమ్. ఇటలీ దేశం యొక్క కరెన్సీ యూరో. నెక్స్ట్ వచ్చేసి సముద్రంలో కూలిన ఇండోనేషియా విమానం మొత్తం 189 మరణించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విమానయాన పైలట్ కూడా మన భారతీయుడు. ఇది ఇండోనేషియాకి చెందిన లయన్ ఎయిర్ విమాన సంస్థకి చెందిన ఏరోప్లేన్. ఇది సోమవారం ఈ గాల్లోకి లేచిన 13 నిమిషాల్లోనే ఈ జావా సముద్రంలో కూలిపోవడం జరిగింది. సో దీనివల్ల మొత్తం 189 మరణించినట్టుగా ఈ విమానంలో ఉన్న పైలట్ కానీ అదేవిధంగా దాంట్లో పనిచేసే వర్కర్స్ కానీ, దాంట్లో ప్రయాణించే ప్రయాణికులు కానీ వీరంతా మొత్తం కూడా 189 మరణించినట్టుగా తెలపడం జరిగింది. ఈ విమానం పేరు వచ్చేసి ఫ్లైట్ జేటీ 610. ఇది ఇండోనేషియాలోని అతిపెద్ద చౌక విమాన సంస్థ అయిన లయన్ ఎయిర్కి సంబంధించిన విమానం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఈ విమాన ప్రమాదాలు ఎక్కడెక్కడ జరిగినాయి, వాటిల్లో మరణించిన మృతులు ఎంతమంది, అదేవిధంగా ఈ విమానం పేరు, ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం లిస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లిస్టు కూడా మీరు ఒకసారి చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలీదా జియాకు మరో కేసులో 7 ఏళ్ళు జైలు శిక్ష. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నిధుల వినియోగంలో అవినీతికి పాల్పడిన కేసులో ఈమెకి 5 ఫిబ్రవరి నెలలో ఆల్రెడీ 5 ఏళ్ళు కారాగార శిక్ష పడింది. దాంతోపాటుగా ఇప్పుడు మరో 7 సంవత్సరాల పాటు ఈమెకి కారాగార శిక్ష విధిస్తున్నట్టుగా ఈ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. సో ఈమె పేరు వచ్చేసి ఖాలీదా జియా. నిధుల వినియోగంలో అవినీతికి పాల్పడిన కేసులో 5 ఏళ్ళు కారాగార శిక్ష పడిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఎవరు? ఖాలీదా జియా. బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ బంగ్లాదేశీ టాకా. బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా. బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? షేక్ హసీనా. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా 1 ప్రపంచ టైటిల్ను 5వ సారి సొంతం చేసుకున్న మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హ్యామిల్టన్. ఫార్ములా 1 ప్రపంచ టైటిల్ను మెర్సిడెస్ డ్రైవర్ అయిన లూయిస్ హ్యామిల్టన్ ఎన్నిసార్లు సొంతం చేసుకున్నాడు? 5 సార్లు. హ్యామిల్టన్ 5వ టైటిల్తో జువాన్ మాన్యువల్ ఫ్యాంగియో, ఇతను 5 సార్లు ఈ టైటిల్ని గెలుచుకున్నాడు. ఇతను అర్జెంటీనా దేశానికి చెందిన డ్రైవర్ కాబట్టి ఈ హ్యామిల్టన్ కూడా 5 సార్లు ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరు టైటిల్స్ ఈక్వల్ అయినాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీటిల్లో మనం చూసినట్లయితే ఈ ఫార్ములా 1 ప్రపంచ టైటిల్ని ఇప్పటి వరకు అత్యధిక సార్లు గెలుచుకున్నవారు ఎవరు? మైఖేల్ షుమాకర్. ఇతను 7 సార్లు ఈ హ్యామిల్టన్ మనం చూసినట్లయితే ఈ ఫార్ములా 1 ప్రపంచ టైటిల్ని 7 సార్లు ఇప్పటి వరకు గెలుచుకొని ఉన్నాడు. సో ఇతనికి ఈ హ్యామిల్టన్ కన్నా ఇతను మాత్రమే ముందున్నాడని మనం చెప్పుకోవచ్చు. హ్యామిల్టన్, జువాన్ మాన్యువల్ 5 సార్లు గెలుచుకున్నాడు. మైఖేల్ షుమాకర్ 7 సార్లు ఈ టైటిల్ని గెలుచుకున్నాడు. అదేవిధంగా షుమాకర్ వచ్చేసి 91 ఫార్ములా 1 రేసుల్లో గెలిచాడు. హ్యామిల్టన్ ఇప్పటి వరకు 71 రేసుల్లో విజేతగా నిలిచి ఉన్నాడు.
నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ పురస్కారాల దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ పురస్కారాల ప్రధానోత్సవం లేటెస్ట్గా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు. ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వచ్చేసి ఆగస్ట్ 19. సో ఇది రెండు లేదు ఇది. సో ప్రపంచ ఫోటోగ్రఫీ డే మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 19వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఫోటోగ్రఫీ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటాం? ఆగస్ట్ 19. 2018 సంవత్సరం ప్రపంచ ఫోటోగ్రఫీ డే యొక్క థీమ్ వచ్చేసి బీ నైస్. 2018 సంవత్సరానికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? బీ నైస్. అదేవిధంగా 2018వ సంవత్సరంలో జరుపుకున్న ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వచ్చేసి 79వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. సో ది 79వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్టుల సంఘము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పర్యాటక శాఖ, సాంస్కృతిక క్రీడల శాఖ ఇవన్నీ కూడా సంయుక్తంగా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఒక పోటీల్ని నిర్వహించడం జరిగింది. సో ఈ పోటీల్లో మొత్తం 500 ఫోటోగ్రాఫ్లని వాళ్ళు బెస్ట్ ఫోటోగ్రాఫ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిలో 30 ఫోటోగ్రాఫ్స్కి 30 మందికి వాళ్ళు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పురస్కారాలని ముఖ్యమంత్రి అందజేశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందజేశాడు. ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ వెబ్ పోర్టల్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఐబిఎం 34 బిలియన్ డాలర్లకు రెడ్ హ్యాట్ను కొనుగోలు చేసింది. ఐబిఎం రెడ్ హ్యాట్ను 2018 అక్టోబర్లో ఎంతకి కొనుగోలు చేసింది? 34 బిలియన్ డాలర్లకి కొనుగోలు చేసింది. అమెరికా యొక్క ఐబిఎం, ఇది అమెరికా దేశానికి చెందిన మల్టీనేషనల్ కంపెనీ. ఈ ఐబిఎం 34 బిలియన్ డాలర్లకి నగదు మరియు రుణ ఒప్పందంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన, అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ అయిన రెడ్ హ్యాట్ని కొనుగోలు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కనుక మనం చూసినట్లయితే ఈ ఐబిఎం కొనుగోలు చేసిన వాటిల్లో ఈ రెడ్ హ్యాటే అతిపెద్ద కొనుగోలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ రెడ్ హ్యాట్ అనేది అమెరికా దేశానికి చెందిన మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ. దీన్ని 1993వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీన్ని స్థాపించింది వచ్చేసి బాబ్ యంగ్, అదేవిధంగా మార్క్ ఇవింగ్, వీళ్ళిద్దరు కలిసి దీన్ని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం యుఎస్లోని నార్త్ కరోలైనాలో ఉంది. రెడ్ హ్యాట్ యొక్క ప్రస్తుత సీఈఓ జిమ్ వైట్హర్స్ట్, రెడ్ హ్యాట్ యొక్క అమెరికన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన రెడ్ హ్యాట్ యొక్క ప్రస్తుత సీఈఓ ఎవరు? జిమ్ వైట్హర్స్ట్. అదేవిధంగా ఐబిఎం యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషన్స్ కార్పొరేషన్. ఐబిఎం యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషన్స్ కార్పొరేషన్. ఇది కూడా అమెరికా దేశానికి చెందిన బహుళ జాతీయ సమాచార సాంకేతిక సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోని ఆర్మోంక్లో ఉంది. దీని యొక్క వ్యవస్థాపకుడు వచ్చేసి చార్లెస్ రాన్లెట్ ఫ్లింట్. ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్ యొక్క వ్యవస్థాపకుడు చార్లెస్ రాన్లెట్ ఫ్లింట్. అదేవిధంగా ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్ ఐబిఎం యొక్క ప్రస్తుత చైర్మన్, అధ్యక్షుడు మరియు సీఈఓ వచ్చేసి గిన్నీ రొమేటి. చాలా ఇంపార్టెంట్, ఐబిఎం యొక్క ప్రస్తుత చైర్మన్, అధ్యక్షుడు మరియు సీఈఓ ఎవరు? గిన్నీ రొమేటి. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఎస్టర్డే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎంసీక్యూస్. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్, అదేవిధంగా నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.